తిరుపతి జిల్లా సూలూరుపేట పురపాలక పరిధిలోని మన్నారు పోలూరు పెద్ద గిరిజన కాలనీ వాసులు శ్మశానానికి దారి కావాలంటే గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఎప్పటి నుండో తమ ప్రాంతం వారు శ్మశానానికి వాడుకుంటున్న స్థలాన్ని కొంతమంది అడ్డుకోవడం కాకుండా ఆ ప్రాంతంలో మృతదేహాలను పూడ్చకూడదు అంటూ వివాదాలు చేస్తున్నారని వాపోయారు. దీనిపై తమకు తగిన న్యాయం చేయాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవికుమార్ కు గిరిజన కాలనీ వాసులు వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ మాట్లాడుతూ విచారణ చేపట్టి గిరిజన కాలనీ వాసులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మన్నారు పోలూరు గిరిజన కాలనీ వాళ్ళు మన కాలంగ నది ఒడ్డున ఒక 30 సెంట్స్ వాళ్ళు సవాళ్ళు పూడ్చుకుంటుండే వాళ్ళు. ఎప్పటి నుంచి వాళ్ళు పూడ్చుకుంటున్నారు నాకు తెలుసు. అది మంగళవారం రోజు వీళ్ళు ఒక డెడ్ బాడీని తీసుకెళ్తే అక్కడ ఎవరు ఆడ ఆడ ఆ పక్కన ఉండే పట్టాదారులకు సంబంధించినటువంటి కాపలాదారులు అధ్యక్షులు చేశారని ఫోన్ చేశారు నాకు. నేను వెంటనే బీఆర్ఎం పంపించి ఎక్కడైతే ఇది పూడ్చుకుంటున్నారో అక్కడే పూడ్చిచ్చాం. వాళ్ళు ఎవరు అవగాహన లేకుండా కూలీలు ఏదో చెప్పుకుంటారు. ఆ రోజు యజమానికి తెలియదు ఆ విషయం. నేనేం చెప్పానంటే ఈరోజు అందరు కూడా సార్ మళ్ళీ మళ్ళీ ఎట్లాంటివి వస్తాయేమో అనేసి ఒక అర్జీ ఇచ్చారు. దాని మీద వెంటనే డైరెక్ట్ చేశాను. ఎందుకంటే అక్కడ మన బౌండరీస్ ఏమున్నాయో మన ప్రభుత్వ భూమి ఎక్కడ వరకు ఉందో చూసుకొని వీళ్ళు పూడ్చేటువంటి ప్రాంతం ప్రభుత్వ భూమి అయితే మనం మనం బౌండరీ చేసుకుంటాము. వాళ్ళు యథాతథంగా వాళ్ళు ఇంతకుముందు లాగానే అక్కడ సవాళ్ళు పూడ్చుకోవాలని చెప్పాను. అదేవిధంగా ఒకేలా అది ఏదైనా పట్టాలేండి ఉండి పట్టాదారులు ఇంతకుముందు దాన్ని వదిలేసి ఉండి వాళ్ళు కన్నా బౌండరీలో కన్నా పట్టాలేండి అని తేలితే ఆ భూ యజమానులతో మాట్లాడతాను. ఎందుకంటే అది వాళ్ళ భూ యజమానులు కూడా అంత ఇదేం కాదు. వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడి ఒకవేళ వీళ్ళు కూర్చేటువంటి ప్లేస్ పట్టాలేండి అయితే వాళ్ళతో మాట్లాడతాను. ఆ భూమి తీసుకునేదానికి ప్రభుత్వం తరఫున మేము ప్రపోజల్స్ పంపిస్తాము. ఇన్ కేసు మందే అయితే మాత్రం మన భూమిని మనం హద్దులు చేసుకొని యథా ప్రకారంగా వెళ్ళి వచ్చి చేసుకోవచ్చు. మళ్ళీ మనారు పెద్దగిరిజనపాలెం మాకు శ్మశాన దారి లేదు. దారి లేనందు వల్ల ఇక్కడికి ఎంఆర్ఎఫ్ దగ్గర రావచ్చింది. ఆయన దగ్గర అర్జీ ఇచ్చి పోతున్నాం. మాకు ఆయన సపోర్ట్ చేస్తామని చెప్పి మీకు ఏం భయం లేదు, మేమున్నాం, మేము చేస్తాము అనేసి మాకు చెప్పడం జరిగింది. ఇంతకుముందు పెద్ద వాళ్ళు అప్పుడు ఫ్రీగా వెళ్ళిపోయేది, శ్మశాన దగ్గర పూడ్చుకునేది. ఇప్పుడు ఏంటంటే దారిలో పేరానికి రావద్దు అని వేస్తున్నారు. ఈ దారి రాబా రావద్దు, శ్మశానంలోకి రావద్దు అని చెప్పి మాట్లాడారు. మొత్తం ఇప్పుడు కైదు చేస్తున్నారు. అది మాకు శ్మశానంలో దారి లేదు. దారి లేని వల్ల మేము బాధపడుతున్నాం. మీరు పూర్తి దారి లేదు, మీరు రావద్దు అని చెప్పేసి మాట్లాడతారు. కైలు ఉంటారు కదా, కాపలా ఉంటారు కదా, ఆ పొలాలు కాపలా ఉంటారు. వాళ్ళు రావద్దు అని చెప్పేసి మమ్మల్ని అడ్మిషన్ చేస్తారు. వాళ్ళ పొలాలు కావాలి తప్పదు. ఒకప్పుడు పొలం లేదు, ఒకప్పుడు లేదు, ఒకప్పుడుగా అప్పుడు కయ్యూ గుర్తు మామూలు కయ్యూలు మాత్రమే. ఇప్పుడు పొలం అయిపోయింది అమ్మ తీర్చేస్తున్నారు. కానీ పొలం దారి కావద్దు అని చెప్పి మాట్లాడతారు. మాది మనాలి పొలం సార్. మాది మాకు తరతరాలుగా అక్కడ ముడిచి అక్కడ ఉండేది మాకు మశానం. ఇప్పుడు కై చేసి మన ఒక అబ్బాయి చనిపోయి తూపోయాం మేము. రావద్దు పెట్టద్దు పెట్టినా మేము ఉండలేము, చేసి పెట్టి పూడి చేతిలో బారేస్తాము అని కై కాపలా వాళ్ళు అంట. వాళ్ళు మన మామూలు పట్టిన కూడా చేసేసారు. గంట గంట సేపు పక్కన పెట్టాం అబ్బాయిని కూడా కట్నీలా. తర్వాత మాకు పరిస్థితి అంది, రేపు ఇంకొకరు 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 అంటారు. ఎక్కడికి ఎత్తుకుపోవాలి మేము, ఎక్కడ పెట్టుకోవాలా అని మాకు ఏదో ఏర్పిస్తారని మేము ఇక్కడికి వచ్చాం. మాకు దారి చూపేయమని అడగకున్నాం మేము. ఎంఆర్ఓ సార్ కూడా మాకు దారి చేయాలా, పెద్ద పెద్దలు అందరూ మమ్మల్ని ఏదో ఒకటి మాకు శ్మశానం కావాలా. అక్కడ కై చీట్ చేసుకున్నారు. అంతకుముందు బాగా కట్టు ఉండేది ఏరు మొత్తం, ఇప్పుడు లేదు, మొత్తం కై అయిపో ఉన్నది. మా పరిస్థితి అంది, ఏట్లో పెట్టుకోవాలా ఏట్లో వదిలేయాలా మీరే మాకు న్యాయం చేయండి సార్. మాకు ఏమి లేదు, జాడ భూమి మాకు లే. అంతంత గుడిసెలు వేసుకొని బతికేవాళ్ళం, సుచేన కూడా లేకుండా అయిపోయింది. పొద్దుటికి ఎక్కడ పెట్టుకోవాలా మేము, ఆ నెలలో పెట్టుకోవాలా, ఇంకేమన్నా ఆస్తులు ఆస్తులు ఉండయా, మాకు ఏమి లేవు, మేము ఎక్కడ పెట్టుకోవాలి మీరే మాకు న్యాయం చేయండి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత.
నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.